బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సుకేష్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు పంపారు సుకేష్. తనపై చేసిన వ్యాఖ్యలను వారంలోగా ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు సుకేష్ చంద్రశేఖర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, కేటీఆర్ కి సుకేష్ చంద్రశేఖర్ లీగల్ నోటీస్ ఇచ్చారు. తనని కించపరిచే విధంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా బేషరతుగా క్షమాపణ కూడా చెప్పాలి అంటూ ఈ లీగల్ నోటీస్ లో సుకేష్ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. అయితే తనపై చేసినటువంటి వ్యాఖ్యలను వారంలోగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ అందులో పేర్కొన్నారు. ఇటీవల ఏదైతే 14/7/2023 గత నెల 14వ తేదీన కేటీఆర్ ట్విట్టర్ లో ఈ యొక్క సుకేష్ చంద్రశేఖర్ గురించి ఇచ్చినటువంటి ట్వీట్ లో సుకేష్ చంద్రశేఖర్ ను ఫ్రాడ్స్టర్, అదేవిధంగా నోటెడ్ క్రిమినల్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు రోగ్ అని కూడా ఆయన చెప్పారు. సుకేష్ చంద్రశేఖర్ చేస్తున్నటువంటి నిరాధారమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైనా ఖచ్చితంగా లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. మీడియా కొంచెం సమయం పాటించాలి. ఇటువంటి ఫ్రాడ్స్టర్స్, రోగులు చెప్పే ఇచ్చే ప్రకటనలు ప్రశ్నించవద్దు అని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన సుకేష్ చంద్రశేఖర్ చెప్తూ నేరం నిరూపితం కాదంత వరకు కూడా అందరూ కూడా దోషులే, ఎవరు కూడా అందరూ నిర్దోషులే, ఎవరు దోషులు కాదు. కాబట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి, కాబట్టి వీటిని ఉపసంహరించుకోకపోతే మాత్రం నేను ఖచ్చితంగా తదుపరి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటా అంటూ ఈ యొక్క 6 పేజీల లీగల్ నోటీస్ లో పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.